ముస్లిం లీగ్, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనే పేరుతో ఢాకా కేంద్రముగా క్రీస్తు శకం 1906 డిసెంబర్ 30న సలీముల్లా ఖాన్ మరియు ఆగా ఖాన్లు ముస్లిం లీగ్ను స్థాపించినారు. ముస్లిం లీగ్ను స్టార్ ఆఫ్ ఇండియా అనే పత్రిక నడిపించినది. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ తొలి సమావేశం ఢాకాలో జరిగినది. క్రీస్తు శకం 1908లో అమృత్సర్ సమావేశంలో ముస్లింలకు రాజకీయ హక్కులు కావాలని కోరినారు. క్రీస్తు శకం 1909లో మింటో మార్లే సంస్కరణల ద్వారా ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గములు కేటాయించబడినవి. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ స్వరాజ్య లేదా స్వయం పరిపాలన తమ ప్రధాన లక్ష్యమని క్రీస్తు శకం 1912లో ప్రకటించినది.